హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక టేస్టీ స్నాక్ రెసిపీని ఈ వీడియోలో చూడబోతున్నాం ఆలు కారపూస పేరు డిఫరెంట్గా ఉన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోలో ఇంపార్టెంట్ టిప్స్ చెప్తూ ఉంటాను మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలకు వెళ్దాం ముందుగా ఈ కారపూస చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకోండి ఇలా బౌల్లో ఆలుగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలా ఆలుగడ్డ ముక్కలు చిన్నగా కట్ చేయటం వల్ల త్వరగా ఉడుకుతాయి అలాగే గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఇలా ఈ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిని స్టవ్ పైన పెట్టండి లేదు త్వరగా ఉడకాలి అనుకుంటే ప్రెషర్ కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు ఎలా అనేది మీ ఇష్టం ఎలా అయినా సరే మెత్తగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు కారపూస చేసుకోవడం కోసం మౌల్స్ని తీసుకుందాం ఈ మౌల్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో ఉంటాయి ఇలా డిఫరెంట్ షేప్స్లో కూడా చేసుకోవచ్చు ఈ కారపూసని సన్న కారపూస లావు కారపూస అలాగే ఈ డిఫరెంట్ మౌల్స్లో ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు అది మన ఇష్టం ఇప్పుడు ఈ ఆలుగడ్డలన్నీ మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోండి ఆలుగడ్డలు మెత్తగా ఉడికాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆలుగడ్డ ముక్కలపై ఉన్న పొట్టంతా కూడా పీల్ ఆఫ్ చేయండి ఇలా ఉడికిన తర్వాత పీల్ ఆఫ్ చేయటం వల్ల ఈజీగా సపరేట్ అవుతుంది ఇలా ముక్కలపై పొట్టంతా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని బాగా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేయటం ఇబ్బందిగా అనిపిస్తే గ్రేట్ చేసుకోవచ్చు గ్రేట్ చేసేటప్పుడు ముక్కలు వేడిగా ఉంటాయి కాబట్టి చేయి కాలుతుంది అలా ఇబ్బంది వారు ఈ ముక్కలన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ మూడు ఆప్షన్స్లో మీకు ఏది అవైలబుల్గా ఏది ఈజీగా అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వండి మీరు ఎలా చేసినా సరే ఓకే ముక్కలు మెత్తగా మ్యాష్ అయితే సరిపోతుంది ఆలుగడ్డలు వేడిగా ఉన్నప్పుడు గ్రేడ్ చేయడం కొద్దిగా కష్టం కాబట్టి నేనైతే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం కారపూస చేసుకోవడానికి ఏ బౌల్లో అయితే పిండి కలుపుకుంటామో ఆ బౌల్లో ఇదంతా వేసుకోండి ఈ ఆలు కారపూస చేసుకోవటం కోసం ఆలుగడ్డ జ్యూస్ రెండు కప్పులు అయితే శనగపిండి రెండు కప్పులు రైస్ ఫ్లోర్ కూడా రెండు కప్పులు తీసుకోండి కొలత సరిగ్గా సరిపోతుంది నేను ఇప్పుడు శనగపిండి రెండు కప్పులు వేసుకున్నాను అలాగే రైస్ ఫ్లోర్ బియ్యపిండిని కూడా రెండు కప్పులు వేసుకుంటున్నాను ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారం అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి అంతేకాని ఒక స్పూన్ రెండు స్పూన్ల అనే కొలత ఏమీ లేదు మీరు రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి సరిపోతుంది అలాగే ఇందులో కొద్దిగా వామును కూడా వేసుకోండి ఎప్పుడైనా సరే వాము వేసుకునేటప్పుడు కొద్దిగా చేత్తో నలిపి వేసుకోండి ఫ్లేవర్ అనేది పిండికి పడుతుంది అలాగే కారపూస టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కారపూస ఒత్తేటప్పుడు కూడా ఫ్రీగా దిగుతుంది కాబట్టి ఇలా చేతితో నలిపి వేసుకోండి అలాగే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షోడా ఉప్పును కూడా వేసుకోండి వంట సోడా అలాగే కారపూస కొద్దిగా కలర్ఫుల్గా రావాలి అంటే ఇందులో కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక గరిటె పెట్టి బాగా మిక్స్ చేసుకోండి మీకు కావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా జీరా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి చేత్తో బాగా ఈ పిండి అంతా కూడా మెత్తగా చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలపండి ఇందులో ఎటువంటి వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం ఆలుగడ్డ గ్రైండ్ చేసి వేసాం కదా అదే సరిపోతుంది వాటర్ వేయాల్సిన అవసరం అస్సలకే ఉండదు ఇలా పిండి అంతా కూడా చపాతీ పిండిలాగా బాగా కలుపుకోండి ఇలా ఇది కలిపేటప్పుడు కొద్దిగా జిగురుగా అనిపిస్తుంది ఏమీ ఇబ్బంది లేదు వాటర్ మాత్రం యాడ్ చేయకండి మీరు పిండి కొద్దిగా ఎక్కువగా అయితే అప్పుడు ఒక రెండు డ్రాప్స్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా రెడీ అయిన పిండిని కారపుస మౌల్లో వేసుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద కళాయిని పెట్టుకోండి కళాయి కొద్దిగా పెద్దగానే ఉండాలి ఇలా ఈ కళాయిలో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవడం కోసం శాంపిల్ వేసుకోండి ఇలా వేయగానే పైకి తేలిందంటే ఆయిల్ వేడైనట్టే ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కారపూస మౌల్లో పిండి అంతా కూడా ఇలా లైట్గా ప్రెస్ చేసుకోండి ఇలా కారపూస మౌల్లోంచి కారపూస చూడండి ఎలా దిగుతుందో ఇది కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే సాఫ్ట్గా మెత్తగా కిందకి జారిపోతుంది ఇలా కారపూస అంతా కూడా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అస్సలే కదిలించకండి ఇలా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత జస్ట్ రొటేట్ చేయండి అన్ని వైపులా కాలుతుంది ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్ పేజీలో ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి ఇలా రొటేట్ చేయటం వల్ల కారపూస సమానంగా అన్ని వైపులా కాలుతుంది ఇలా రొటేట్ చేసిన తర్వాత ఒకసారి సెకండ్ సైడ్ ఫ్లిప్ చేయండి అటుపక్క కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి అప్పుడు కారపూస సమానంగా రెండు పక్కల బాగా కాలుతుంది పిండి అనేది లోపల పచ్చి లేకుండా బాగా కాలుతుంది అలాగే కారపూస కూడా తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది కాబట్టి రెండు పక్కల బాగా వేయించుకోండి కారపూస అంతా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే వేయించండి ఇలా సెకండ్ సైడ్ ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వేగనియ్యండి ఇలా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత స్టెయినర్లో వేసుకొని ఆయిల్ అంతా కూడా పోయే వరకు స్ట్రెయిన్ చేయండి కారపూస అనేది ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని సపరేట్ ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు సేమ్ ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేయండి ఇలా కారపూస వేసేటప్పుడు ఆయిల్ హీట్ అవుతేనే ఇలా పొంగుతుంది లేదనుకుంటే కారపూస వేసింది వేసినట్టుగానే ఉంటుంది అస్సలే పొంగదు కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే కారపూసను వేసుకోండి ఇలా కారపూస వేసుకున్న తర్వాత ప్యాన్లో ఎంతైతే పడుతుందో అంతే ప్రెస్ చేసుకోండి ఎక్కువగా వేసుకున్నట్టయితే మందంగా అయిపోయి మెత్తగా అవుతుంది క్రిస్పీగా రాదు కాబట్టి ప్యాన్కి సరిపడా మాత్రమే వేసుకోండి ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా వేయించుకొని ఫ్లిప్ చేసుకోండి ఇంతేనండి మన కారపూస రెడీ అయిపోయింది మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ ఆలు కారపూస ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కోసం ఎదురు చూస్తున్న టైంలో ఈ ఆలు కారపూసను ఒక్కసారి టేస్ట్ చూపించండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ ఇదే కావాలి అని కూడా అడుగుతారు అంత బాగుంటుంది ఈ ఆలు పూస ఒక్కసారి ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్